శ్రీకాళహస్తి నియోజకవర్గ ఏర్పేడు మండలానికి చెందిన బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి అయితేపల్లి గురునాథం మరియు ఏర్పేడు మండలం బీజేపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జరిగిన ఎలక్షన్ లో నామినేషన్ పర్వంలో జడ్పీటీసీగా బీజేపీ తరపున నామినేషన్లు దాఖలు చేశారని, తన ప్రత్యర్థిగా తన మామగారు వైఎస్సార్ సీపీకి పోటీ చేయడంతో బంధుత్వం గుర్తుకు వచ్చి అనంతరం జడ్పీటీసీ నామినేషన్ ఉపశమనం చేసుకున్నానన్నారు. దీంట్లో ఎవరి ప్రోద్బలం లేదని తెలిపారు. ప్రతిపక్షాలు బీజేపీ నాయకులు చెబుతున్నట్లు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎవరి వద్ద నుంచి డబ్బులు ఆశించడం లేదని, నీతి నిజాయితీలతో ఎంపీటీసీలు జడ్పీటీసీలు పోటీ చేయడానికి తన వంతు ఎమ్మెల్యే సహాయం చేశాడని, ఆయన ఆశయాలను మెచ్చి ఈరోజు తాను బీజేపీ పార్టీని వేడునాడి వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్టుగా తెలియజేశారు. మాకు సేవా కార్యక్రమంలో ఆదర్శ సేవా సంస్థ అని మామగారు నేను ఇద్దరం కలిసి ఈ ఒక సంస్థ ద్వారా రన్ చేస్తున్నాము. ఆ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఈ విధంగా మేము సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా మా ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉంటే మా ప్రయాణం ముందుకు సాగదనే ఉద్దేశంతో నేను విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నాను. దీని బయట వచ్చే పుకారుల వల్ల రకరకాలుగా కొందరు 13 లక్షలు తీసుకున్నారనేసి వైఎస్ఆర్ వాళ్ళు కేసులు పెట్టి బలవంతంగా అతన్ని లొంగుపరిచినారని రకరకాల బయట ప్రచారాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వేరే విధంగా అవ్వకూడదనే ఉద్దేశంతో మా ఇద్దరు ప్రయాణం, ఆయన ఒక పార్టీ నేను ఒక పార్టీలో ఉంటే వేరే వేరే అయిపోతాం, ఇద్దరు అనుకునే పనులు జరగవు అనే ఉద్దేశంతో ఒకే ప్రయాణం చేయాలని దీంతో కాన్సెషన్తో మేము ఇద్దరం మా వల్ల నేను పార్టీలో చేయాల్సి వచ్చింది. గతంలో కూడా నేను వైఎస్ఆర్సీపీ నుంచే వెళ్ళిన వ్యక్తినే కాబట్టి మొన్న మాట వచ్చే మా మండల ఇన్ఛార్జ్ గారు అన్నారు, ఆయన మన ఇంటికి వచ్చేయి అనేసి. అదేవిధంగా ఒక బిడ్డ బయట అడిగిపోయినా కూడా వెంటనే తీసుకునే మనస్తత్వం పెద్దవాళ్ళకు ఉంది. అదేవిధంగా కొన్ని మామతో నేను బయట వెళ్ళాను, కానీ మా మామగారి వల్ల ఈరోజు సొంత గుర్తికి చేరుకున్నాను. దీనివల్ల ఎలాంటి ఎవరి బలవంతం కానీ ఎవరి బయలుదేరడం లేకుండా నేను మనస్ఫూర్తిగా పార్టీలోకి జాయిన్ అయ్యాను.